పోసాని కృష్ణ మురళి మాటల రచయితగా తర్వాత సినీ రంగంలో ఒక చక్కటి స్థానాన్ని అలంకరించారు సరే ఆయనకి సంబంధించినటువంటి క్యారెక్టర్ల గురించి నెగిటివ్ క్యారెక్టర్లు వేస్తే మనిషి నెగిటివ్ అనుకోవడం తప్పు ఇంకోటి రాజకీయంగా వచ్చేటప్పుడు క్రిందసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు కాబట్టి ఆయన్ని తెలుగుదేశం పార్టీ గట్టిగా ట్రోల్ చేసింది అది పక్కన పెడితే వ్యక్తిత్వానికి సంబంధించి మనం ఇంతకుముందు కూడా పలు దఫాలు ప్రస్తావించుకున్నాం మంచి ఆలోచన మంచి ఎక్కడున్నా దాన్ని ప్రమోట్ చేసినప్పుడు ప్రోత్సహించినప్పుడు పది మందికి మంచి చేయాలన్న ఆలోచన వస్తుంది అలా కాకుండా దాన్ని తిట్టిపోస్తూ లేదంటే దాన్ని వక్రీకరించుకుంటే కనుక దానివల్ల నెగిటివ్ అవుతుంది వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలలో అటు తెలుగుదేశం మీద తీవ్రమైనటువంటి పదయాలంతో చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు విరుచుకుపడ్డం కావచ్చు ఇవన్నీ చేయడం ఒక ఎత్తు దాన్ని సాధారణంగా ఏంటంటే పార్టీలను ఒకళ్ళని భుజాన వేసుకుంటే ఇంకొకళ్ళని తిట్టిపోయడం అనేటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈ తాము భుజాన వేసుకున్న పార్టీ పవర్లోకి వచ్చినప్పుడు ఏదో ఆశిస్తుంటారు సాధారణంగా ఈ సెలబ్రిటీల్లో ఆశ ఎక్కువగా ఉంటుంటుందనేది అందరికీ ఉండేటువంటి అట్లాంటిది తనకి సరే మొన్ననే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఆయనకి అనారోగ్యం అంటూ సినిమా ప్రస్తుతం పాత్రలు కూడా ఇవ్వట్లేదంటూ నిన్న ఆయన బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తూ ఆరోగ్యంగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను ఎలాంటి అనారోగ్యం లేదు బయటకు వచ్చాను సినిమా ఛాన్సెస్ ఇవ్వండి అని కోరుకోవడం ఒక అయితే జగన్ ని అభినందించుతూ అదే సందర్భంలో నీకు ఏం పదవి కావాలి అని అడిగితే నాకేమి వద్దని చెప్పాను అన్నారు ఈ విషయం అభినందించాల్సినటువంటి అంశం ఏదో స్వార్థంతోనో ఏదో పదవుల కోసం కాకుండా నిస్వార్థంగానే తన వరకు తను తను చెయ్యాలనుకున్న చేశారు తన ఆలోచన సరే పరిపాలన గురించి ఆయన మాట్లాడింది కానీ రెండు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలనలకు సంబంధించినటువంటి ఇష్యూస్ గురించి మాట్లాడడం కానీ ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఏ ఆశతో ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం కాకుండా బాధ్యతగా చేశానన్నటువంటి విషయాన్ని ఆయన ప్రకటించారు ఆ యాంగిల్ ఈలోపుగా మొన్నటి నుంచి ట్రోల్ చేసుకొస్తుంది ఆయన ఏదో అడిగితే ఇవ్వలేదు లేకపోతే వాళ్ళంత టాళ్లే ఇవ్వాలన్నారు ఇట్లాంటి ప్రచారం కూడా చేసుకొచ్చారు ఒక దుష్ప్రచారం చేయడం చాలా సులభం మనిషిని భద్రాం చేయడం చాలా సులభం మనిషిని గురించి నెగిటివ్గా చేయడం చాలా సులభం ఆయన ఊరి మీద పడి దోచుకోలేదు లేదా ఎట్లాంటి తప్పుడు పనులు చేయలేదు ఎట్లాంటి తప్పుడు ఆలోచనలు చేయలేదు తను నమ్ముకున్నటువంటి పాయింట్కి కట్టుబడి ఉన్నారు అదే సందర్భంలో అది నిస్వార్థంగా చేశారన్నటువంటి అంశం ఇక్కడ స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన అభినందిద్దాం